అది ఇప్పుడు లైఫ్ జాకెట్ వేసుకుంటే నువ్వు హెల్ప్ చేసినా చేయకపోయినా కెన్ ఇప్పటికి మన టెక్నాలజీని మనం అనుకోలే కానీ వాడు అప్పుడే వచ్చేసాడు. ఇప్పుడు మీరు చార్మినార్ ఎక్కడ ఇస్తున్నా మీరు చిన్నగా ఉన్నప్పుడు లాస్ట్ వరకు ఎక్కింది మీరు ఎక్కిలా ఎందుకన్నా పోలీస్ పర్మి మధ్యలో ఇప్పుడు క్లోజ్ చేసి ఎక్కడ ఇస్తున్నారు బంద్ చేసి రెండు జిల్లాలకు సంబంధించినటువంటి మనం ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాం. మొన్ననే వరదలు రావడం, ప్రజలు ఇబ్బంది పడడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కలెక్టర్ భవేష్ మిశ్రా గారు మన డిస్ట్రిక్ట్లో మన బోర్డు నిజంగా అందుబాటులో లేకపోవడం వల్ల ఒక 5 అవర్స్ మనం వెయిట్ చేయాల్సి వచ్చింది బోర్డు గురించి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని ఒక బోర్డును, లైఫ్ జాకెట్స్ను, అదేవిధంగా ఒక రౌండ్కు సంబంధించినటువంటి ఇప్పుడు నీళ్ళలో వదిలేస్తే దాన్ని పట్టుకోవడానికి సంబంధించినవి ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేయడంతో పాటు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కొరకు డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంటు మరి మన ఓఎస్డి అశోక్ కుమార్ గారు మరి దానికి నాయకత్వం వహిస్తూ 20 మంది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్స్కు అదేవిధంగా కానిస్టేబుల్స్కు వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎట్లా దాన్ని సేవ్ చేసుకోవాలి, అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఎట్లా రక్షించాలనేటువంటి ఉద్దేశంతో వారు ట్రైనింగ్ ఉంది. మనకు భవిష్యత్తులో మన ప్రాణాలు కాపాడడానికి, ఆస్తులు కాపాడడానికి అన్ని కూడా చేయడానికి ఉపయోగపడే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఇది భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 2 పెట్టాలని కలెక్టర్ గారు నిర్ణయం చేసింది. ఒకటి భూపాలపల్లి సబ్ డివిజన్లో, ఒకటి కాటారం సబ్ డివిజన్లో 2 బోర్డ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే రేపు కాళేశ్వరంలో ఏమన్నా మరి పండుగలు వచ్చినప్పుడు కానీ, ఎందుకంటే వాటర్ బ్యాక్ వాటర్ అంతా కూడా మనం ఎప్పుడైతే షట్టర్స్ వేస్తే మొత్తం కూడా బ్యాక్ వాటర్ అంతా కాళేశ్వరం అనుకుని ఉంటుంది. శివరాత్రి కానీ పండుగలప్పుడు కూడా చాలామంది పర్యాటకులు వస్తారు, వాళ్ళని కూడా సేవ్ చేయడం కొరకు ఎవరు కూడా నీళ్ళలో పోద్దని పెట్టినా ఎవరైనా దిగితే ఏమైనా ఇబ్బంది వస్తే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం, మా ఎస్పీ గారిని కూడా, ఇద్దరు కూడా మరి సమిష్టిగా మరి మొన్న జరిగినటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నుంచి భవిష్యత్తులో ఉండకూడదనే ఉద్దేశంతో మంచిగా ప్రజలకు బెటర్ సర్వీస్ ఉండాలనే ఉద్దేశంతో చేయడం చాలా సంతోషం. మరి దానికి మన ఓఎస్డి గారు కూడా వారి టీంను ట్రైన్ చేయడం చాలా సంతోషం. కాబట్టి స్వామి మీరు చేస్తారా పెడలింగ్? ఈ రోప్ కంపెనీ కంట్రోల్ లేదు, రోప్ ఇక్కడ.